క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం వరకు ఆసియా ఐరోపా మధ్య వాణిజ్యంలో సిల్క్ రోడ్ కీలకంగా వ్యవహరించింది ఆ వాణిజ్య మార్గాన్ని ప్రస్తుత తరానికి అర్థమయ్యేలా చెప్పేందుకు బ్రిటిష్ మ్యూజియం ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది వాణిజ్యానికి అనుసరించిన మార్గాలను వస్తువులను సైతం ప్రదర్శిస్తోంది క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం వరకు ఆసియా ఐరోపా దేశాల మధ్య వాణిజ్యం సిల్క్ రోడ్ గుండా జరిగేది ఓడలు ఒంటెలతో పాటు ఇతర సాధనాల ద్వారా వస్తు రవాణా జరిగేది ఆసియా నుంచి పట్టుతో పాటు సుగంధ ద్రవ్యాల రవాణా ఎక్కువగా జరిగేది వాటన్నింటినీ లండన్లోని ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న బుద్ధుడి విగ్రహం స్పెయిన్ లో లభ్యమైంది దీన్ని స్వాట్ వ్యాలీ అంటే ప్రస్తుత పాకిస్తాన్లో తారు చేశారు ఇది క్రీస్తు శకం ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఐరోపాకు చేరి ఉంటుందని మ్యూజియం క్యూరేటర్ తెలిపారు సిల్క్ రోడ్ ద్వారా వాణిజ్యం భూభాగాలతో పాటు సముద్రం గుండా జరిగేదని చెప్పారు క్రీస్తు శకం సంవత్సరం నుంచి సంవత్సరం మధ్య జరిగిన వాటినే ఇక్కడ ప్రదర్శిస్తున్నామని వివరించారు ఎగ్జిబిషన్ లో బ్రిటిష్ మ్యూజియానికి చెందిన వస్తువులతో పాటు ఇరవై తొమ్మిది మంది అంతర్జాతీయ వర్తకుల నుంచి సేకరించిన వస్తువుల్ని కూడా ప్రదర్శనకు ఉంచారు బంగారు రంగులో ఉన్న ఈ దండ ఉజ్బెకిస్తాన్ లో సమర్ఖన్ లో తయారైంది ఈ కళాఖండాన్ని సోగ్డియన్స్ సిల్క్ రోడ్ లో సోగ్డియన్స్ ప్రధాన వ్యాపారవేత్తలని మ్యూజియం క్యూరేటర్ తెలిపారు చైనా నుంచి భారత్ కు అక్కడి మధ్య ఆసియాకు వీరు ప్రయాణించేవారని చెప్పారు వస్తు రవాణాకు వీరు ఒంటెలు ఏనుగుల్ని వినియోగించేవారని వెల్లడించారు బంగారు రంగులో మెరుస్తున్న ఈ వస్తువు రాజస్థాన్లో తయారు చేసి ఉంటారని మ్యూజియం క్యూరేటర్ చెప్పారు సిల్క్ రోడ్లో ప్రధానంగా చైనా నుంచి పట్టు రవాణా అధికంగా జరిగేదని మ్యూజియంకు చెందిన మరో క్యూరేటర్ తెలిపారు క్రీస్తు శకంలో పట్టుకు అధిక డిమాండ్ తో పాటు మంచి ధర ఉండేదన్నారు పట్టు ఉత్పత్తికి సంబంధించిన మెళకువలు చైనీయులకు బాగా తెలిసి ఉండేదని చెప్పారు టాంగ్ వంశం పాలిస్తున్న సమయంలో ప్రజలు పట్టును నగదుగా వినియోగించేవారని వెల్లడించారు చైనాకు చెందిన ఓ యువరాణి పట్టు ఉత్పత్తికి సంబంధించిన సాంకేతికతను కోటాన్ రాజ్యానికి చేరవేసిందని చెప్పారు యువరాణిని కోటాన్ రాజుకిచ్చి పెళ్లి చేయడంతో ఆమె పట్టు ఉత్పత్తికి సంబంధించిన సాంకేతికతను అక్కడికి చేరవేసిందని వివరించారు కోటాన్ అంటే ప్రస్తుతం ఉన్న చైనా తజకిస్తాన్ ప్రాంతం సిల్క్ రోడ్ ఎగ్జిబిషన్ సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై వరకు జరగనుంది